నీతో మాట్లాడతానమ్మా. ఇది నువ్వు మాట్లాడేది కాదు, నేనే మాట్లాడాలి. కన్న తల్లిని నేను, నేనే వీళ్ళ ఆయన బిడ్డలని నిరూపించాలి. నింద నా మీద ఉంచుకొని పిల్లల్ని ఎగదోసిందనే మరొక అపవాద నేను భరించలేను. మీ కన్న తండ్రిగా మీకు అతన్ని అప్పగించడం నా ధర్మం, నా బాధ్యత. ఇందాక మధు అందే కళంకమని నేను కళంకితగా మిగిలిపోదలుచుకోలేదురా. కష్టాలు ఈదిన దాన్ని, కన్నీళ్లు భరించిన దాన్ని, అవమానాలకు ఎదురు నిలిచిన దాన్ని నాకు పోరాటం కొత్త కాదు. ఇంతవరకు ఎక్కడ ఎప్పుడూ ఓడిపోలేదురా. వీళ్ళ భవిష్యత్తు కోసమే నేను రాజీ పడ్డాను. తల్లి లేని పిల్లాడు ఎలా పెంచాడు అని నీకోసం తపన పడ్డాను. అప్పుడు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు శక్తి మీద బలమైన అభిప్రాయం కలిగింది. గుణ ఆలోచనలకి మూలమెవరో నాకు తెలిసొచ్చింది. భరిస్తాను, ఒక్క దెబ్బ కాదు 100 దెబ్బలైనా భరిస్తాను. ఈ చంప కందనం పెద్ద గాయం కాదురా. వాళ్ళన్న మాటలకి ఈ గుండె ముక్కలైపోయింది, దాన్ని తిరిగి గుప్పెట బిగించుకోవాలి. అమ్మా, నువ్వు నాన్న అత్త లేకుండా కలుసుకునేలా నేను ఏర్పాటు చేస్తా. ఆ పని చేయరా, అప్పుడు కాని ఎవరి మాటలు కూడా గుణ బుర్రకెక్కించుకోడు, ఆలోచనలు పడడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు. ఆ శక్తి ఎప్పుడు చెడగొట్టాలనే చూస్తుందిరా. దుర్మార్గురాలు, దుర్మార్గపు ఆలోచనలున్న మనిషి. రే తరుణ్, మనం వచ్చి చాలాసేపు అయిందిరా, ఇక వెళ్ళిపోదాం. వదినా, నీకు తోడుగా పిల్లలే కాదు నేను ఉంటాను, నీ ప్రయత్నానికి తోడుంటాం. మీ కుటుంబాన్ని ఒక్కటిగా చూస్తేనే ఈ హనుమంతుడు ఆనందపడేది. తరుణ్, పదర వెళ్దాం. అక్కడ నువ్వు లేని విషయం ఆ శక్తి కనిపెట్టిందంటే మళ్ళీ రాద్ధాంతం చేస్తుంది. పద. వెళ్ళొస్తానమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చినా ఎండ తప్పని చెట్టె అమ్మ, కంటి నిండుగా నీరే పొంగినా. తరుణ్, టైం అవుతుందిరా, వెళ్తాం పద. వదినా, వెళ్ళొస్తాం. అని తర సాధ్యం తన మార్గం, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. వెళ్ళొస్తానమ్మా. లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. కాదా అంటూ చూడదు లోకం గాయం చేసే వేళలో, కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఓడి కిందే దీపం, ఈ దీపం చముడుండగా ఆరిందే అలసట.
ఎక్కడికెళ్ళావు? అమ్మని చూడ్డానికి వెళ్ళాను నాన్న. చూసావా చూసావా గుణ, ఏ మాత్రం బెరుకు లేకుండా భయం లేకుండా ఎంత ధైర్యంగా నీతో అమ్మని చూడ్డానికి వెళ్ళానంటున్నాడో. నువ్వు ఏ విషయంలో ఇన్నేళ్లు భయపడ్డావో అదే జరిగిందిరా. వాణ్ణి నీ నుంచి దూరం చేయటానికి అది శత విధాలా ప్రయత్నం చేస్తోందిరా. వీడు దాని ఉచ్చులో పడిపోయాడురా. నువ్వు తాత్సారం చేస్తే చేయి దాటిపోతాడు. నువ్వు జీవితకాలం ఒంటరిగా మిగిలాల్సి వస్తుందిరా. అది ఇన్నేళ్లు మోసిన బాధ కన్నీళ్లు నీకు బహుమానంగా ఇవ్వాలని చూస్తోంది. నువ్వది ఎవరికో కన్నపిల్లల్ని నీ పిల్లలు కాదన్నావని నీ కన్న కొడుక్కి నీకు ఎడబాటు ఏర్పరచాలని చూస్తోంది. ఎందుకురా, ఎందుకు ఉన్నమాట అంటే అత్త మీద ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదు నాన్న, నా కన్న తల్లిని అంటుంటే బాధేస్తుంది. నిన్ను మాట అన్నందుకే అంత బాధేస్తే నన్ను కాదన్నందుకు నాకెంత బాధగా ఉంటుందిరా. కేరా, ప్రామిస్ చేయమంటే దాటవేసింది. నీ కోరిక తీర్చుకునే అవకాశం నీ సొంతం చేసుకోవడానికేనా? నా కళ్ళు కప్పి నన్ను మోసం చేసి అక్కడికి వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నా ప్రేమని హేళన చేస్తావా? కేరా, ఇన్నేళ్లు కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి అంటే నీకంత లెక్కలేనితనం వచ్చిందా? వాదించడం నేర్చుకున్నావు, ఇప్పుడు కొత్తగా వేధించడం మొదలుపెట్టావా? అది కాదు నాన్న, నిన్ను నేను వేధించడం ఏంటి? మరిప్పుడు నువ్వు చేసిన పనేంట్రా? ఇది వేదన కాకపోతే నాకేం మిగులుస్తుందనుకున్నావురా? నేను కాదన్న పని నువ్వు చేయడం గొప్పనుకుంటున్నావా? నేను వద్దనుకునే మనుషులకి నువ్వు దగ్గరవ్వడం నేను భరిస్తానా? ప్రామిస్ చేయలేదు, తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు నాకు సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే ఇలా దొంగచాటుగా వెళ్ళి కలుసుకోవడం కాదురా. ఈ తండ్రిని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు.